ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కృష్ణబాబు, శశిధర్ ఇద్దరు ప్రాణమిత్రులు. ఇద్దరు ఒకే బజార్లో ఉంటారు. పక్కపక్కనే ఇళ్ళు. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా స్నేహంగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా స్నేహంగా ఉండేవాళ్ళు. ఇద్దరికి ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట అంతా. ఈ నేపథ్యంలో బాగా చదువుకున్నారు. ఎట్లాగైనా సరే మనం సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెలెక్ట్ కావాలి, ఆ స్థాయికి వెళ్ళాలని ఇద్దరు కూడా కష్టపడి చదివారు ఇంటర్మీడియట్ నుంచి. అదే ఆశయంతో సరే డిగ్రీ పూర్తయింది. ఈ సివిల్ ఎగ్జామ్స్కి పాస్ ప్రిపేర్ అవుదామని చెప్పని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇంతలోకి ఈ శశిధర్ వాళ్ళ నాన్నగారు రఘురామయ్య గారు, మీరు పెద్ద పరీక్షలకి అటెండ్ అవుతున్నారు, అసలు ఇంటి వాస్తుబలం ఎలా ఉందో తెలుసుకోవాలి, కొన్ని మార్పులు చేయించాలి అని వాస్తు సిద్ధాంతం పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే ఆయన కొన్ని మార్పులు చెప్పాడు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. సరే ఆ మార్పులు ఏమో చేస్తారండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పన్నారు. నెక్స్ట్ వీక్ వచ్చారు సిద్ధాంత్ గారు, వాసు సిద్ధాంత్ గారు. చేస్తారు కృష్ణబాబు ఇద్దరు వాళ్ళని పరిచయం చేసుకున్నారా, ఇట్లా చేస్తున్నాం మా ఆశయం ఇదండి, మంచిది నాయన అన్నాడు. ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు పక్కన. కృష్ణబాబు అన్నాడు మా ఇల్లేనండి అన్నాడు. అయితే నువ్వు ఐఏఎస్ సివిల్ ఎగ్జామ్స్ పెట్టడం మానుకోనైనా, ఎందుకంటే మీ ఇంట్లో దక్షిణ స్థలం ఖాళీగా ఉంది, నైరుతిలో టాయిలెట్స్ ఉన్నాయి, ఈశాన్యం మూతపడింది, వాయువం కట్ అయింది, ఉత్తరపు గోడ మీద ఆనిచ్చి పెంకులు బొత్త వేశారు, అది మంచిది కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా, ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఒక క్లర్క్ ఉద్యోగం కూడా రాదు అని చెప్పని చెప్పాడు. దాంతో కృష్ణబాబు అప్సెట్ అయిపోయాడు. ఈ శశిధర్ వాళ్ళంటో అన్ని రకాల వాస్తు దోషాలని రెక్టిఫై చేసి సిద్ధార్థ గారు ఇల్లు బాగుందని చెప్పారు. ఈశాన్యంలో కొంచెం తవ్విచ్చి ఒక జానడు, అక్కడ సిమెంట్తో ప్లాస్టింగ్ చేయించి ఇక్కడ ఎక్కువగా నీళ్లు పారుతుంటే మంచిది అని చెప్పని ఒక మాట చెప్పారు. దాంతో ఈ శశిధర్ వాళ్ళమ్మ రేణుక ఛాయాదేవి గారు ఈ చెంచా గడటానికి కూడా బిందె నీళ్లు ఉపయోగించేవాళ్ళు. సరే సివిల్ సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఇద్దరం కలిసి చదువుకుందామని చెప్పని వెళ్ళాడు. ఇద్దరం కలిసి చదువుకుందామని అనుకున్నారు. ఎప్పుడైతే వాసు సిద్ధాంత్ గారు ఈ విధంగా చెప్పాడో కృష్ణబాబు ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి తాయారమ్మ గారి దగ్గరికి, అమ్మ మన ఇంటి వాస్తు బాగు చేయించాలి, ఈ ఇంట్లో ఉంటే అసలు ఏ రకమైన ఉద్యోగం రాదు, ఎవరికి బాగుండదని చెప్పారమ్మా సిద్ధాంత్ గారు. శశి వాళ్ళు ఇల్లు బాగు చేయిస్తున్నారు, మనం కూడా బాగు చేద్దామమ్మా అన్నాడు. అరే మీ నాన్నది స్కూల్ మాస్టర్ ఉద్యోగం, మనకి ఇల్లు గడిచైతే అంత మాత్రం, నాన్న వాస్తుకు బాగు చేయించాలి, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా అని వాళ్ళమ్మంది. అనేటప్పటికీ కృష్ణబాబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడు దురదృష్టకరమైన పరిస్థితికి. నువ్వేం దిగులు పడకునైనా, వాస్తు బాగున్న ఇంట్లోనే కదా చదువుకోవాలి, నేను ఛాయాదేవి, నేను ఛాయాదేవి గారిని అడుగుతాను అని కృష్ణబాబు వాళ్ళమ్మ తాయనమ్మ గారు ఈ ఛాయాదేవి గారి దగ్గరికి వచ్చి, అమ్మ పిల్లలైతే మొదటి నుంచి చదువుకుంటున్నారు, ఇప్పుడు పెద్ద పరీక్షలట, సివిల్స్ అట, మీ ఇంట్లోనే మావాడు కూడా చదువుకుంటాడమ్మా, మీరు కాస్త కనికరం చూపించాలి అన్నాడు. నాకేం అభ్యంతరం లేదండి, కానీ లోకులు పలుగాకులు, మా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, మీ అబ్బాయి రాత్రిపూట చదువుకుంటే మా వారు ఒప్పుకోరు, మాకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పాను. సరే, శశిధర్ తాలూకు శశిధర్ చదువుకుంటున్నాడు, కృష్ణబాబు వాలంటీర్గా చదువుకుంటున్నాడు, ఇద్దరి మధ్య కూడా సంబంధ బంధాలు పూర్తిగా తెగిపోయాయి, మాట్లాడుకోవడం కూడా మానేశారు, ఎవరు చదువుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి తాయనమ్మ గారు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి, జ్యోతిష సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి, మా వాడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఏమిటండి పరిస్థితి అని అడిగింది. ఆయన జాతకం పరిశీలించి, అమ్మ మీ అబ్బాయి జాతకంలో రవి మార్తెస్ నడుస్తుంది, రవి మేషంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, పైగా లగ్నం సింహలగ్నం, లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్న దశ నడిస్తే ఉన్నత అధికారి అవుతాడమ్మా, మిగిలిన గ్రహగతులు కూడా బాగున్నాయి, మీ అబ్బాయికి ఖచ్చితంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెలక్షన్కి వస్తుందమ్మా అని చెప్పాడు. ఈ విషయం ఎట్లా తెలిసిందో శశిధర్ వాళ్ళంటూ తెలిసింది, వాళ్ళు కూడా అదే సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి జాతకం చూపించారు. మావారికి సివిల్ సెలక్షన్ వస్తుందా రాదా అని ఆయన జాతకం అంతా చూసి, ఈ మీ అబ్బాయిది మిథున లగ్నమ్మ, గురు మార్గదర్శనం నడుస్తుంది, సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురువు ద్వితీయంలో కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందుకని చెడు చేస్తాడు కానీ మంచి చేయడు, మీ అబ్బాయికి ఐఏఎస్ సెలక్షన్ కాదు కదా, మామూలు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏమి రాదమ్మా అని చెప్పాడు. మీరు పరిహారాలు చేసుకోండి, కొంతవరకు ఉపయోగం ఉంటుంది, ఓ మాదిరి మంచి ఉద్యోగం రావచ్చు, అంతేకాని ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు. అందరూ ఓ రకంగా చెప్తే ఈయనట్లా చెప్పాడేంటి అని ఆ సిద్ధాంతం తిట్టుకొని వచ్చారు. సరే, పాపం కృష్ణబాబు చదువుతున్నాడు, శశిధర్ చదువుతున్నాడు, శశిధర్ అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్లపై కలెక్టర్ అయినట్టుగా వాళ్ళింటి వాళ్ళు పక్కన వాళ్ళు పదాల వాళ్ళు కలెక్టర్ గారు అని మెలవటం, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కదా. అందుకు శశిధర్ ఇంకేమీ కాదు, అక్కడ ఎగ్జామినేషన్ కూడా రాయాల, కలెక్టర్ గారు అని పిలవటం. ఇది కృష్ణబాబు కొంత మనస్తాపం కలిగించింది, ఒక్కడు కూడా తనని లెక్క చేయనందుకు. సరే, కాలం నడుస్తోంది, కాలచక్రం ఒకడి కోసం ఆగదు, సివిల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, స్టేట్ దేశం మొత్తం మీద 5వ ర్యాంకు వచ్చింది కృష్ణబాబుకి. అద్భుతమైనటువంటి ఆనందం ఇంటో వాళ్ళకి కలిగింది, అతని స్నేహితులకు కలిగింది, సిద్ధార్థ గారు చెప్పిందే జరిగిందని చెప్పని వాళ్ళు భావించారు, సంతోషపడ్డారు. ఈ కలెక్టర్ అవుతాడనుకున్న శశిధర్ తప్పాడు. శశిధర్ తప్పాడన్న సంగతి తెలిసి ఆ మాట విని వాళ్ళమ్మ ఛాయాదేవి గారు కాలు జారి ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ గొయ్యిలో పడ్డారు. అంటే గొయ్యి అంటే గొయ్యి కాదు, వాస్తు కోసం కొద్దిగా ఒక జానట్టు తవ్వినటువంటి ప్రదేశం, అక్కడ ప్లాస్టింగ్ కూడా చేస్తారు సిమెంట్ తోటి, అది ఇందా చెప్పాను, ఈశాన్యంలో పడ్డారు. మరి వాస్తు బలం ఎక్కడ ఏమైపోయినట్టు, వాస్తు 2% పనిచేస్తుంది. ఏ వ్యక్తి అయినా ఒక శని మార్గదర్శిలోనూ, ఒక బుధమార్ దశలోనూ, ఒక శుక్రమార్ దశలోనూ మంత్రి కావటం, ఐఏఎస్ ఆఫీసర్ కావటం,
ముఖ్యమంత్రి కావటం, ప్రధానమంత్రి కావటం, రాష్ట్రపతి కావటం సంభవిస్తుంది జాతకంలో ఉన్న గ్రహగతులను బట్టి. స్త్రీలకైనా పురుషులకైనా ఒక మంత్రి అయ్యే ఇల్లు కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ఇల్లు కానీ, ఒక ముఖ్యమంత్రి అయ్యే ఇల్లు కానీ, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి అయ్యే ఇల్లు కానీ వాస్తు ప్రకారం ఎక్కడ ఉండదు ఈ ప్రపంచంలో. కొంతమంది మేధావులు చెప్తున్నారు ఫలానా ఇంట్లో ఉంటే ఇంజనీర్ అవుతాడట, ఇంకో ఇంట్లో ఉంటే డాక్టర్ అవుతాడట. వాడు ఇంజనీర్ కాలేదు, వీడు డాక్టర్ కాలేదు, కనీసం కాంపౌండర్ కూడా కాదా. అందుకని మన గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా నడుస్తుంది, మరో విధంగా నడిచే అవకాశం లేదు. వాస్తు బాగున్నంత మాత్రాన ఆరోగ్యం బాగుంటుంది, కానీ అద్భుతాలు ఈ రకంగా జరగవు. వాస్తు అధికారాన్ని తెచ్చిపెట్టలేదు, దానికి అంత శక్తి లేదు. వాస్తు ప్రభావం 2% అంతే. కనుక ఏంటంటే ఏదైనా పవిత్రం చేసే ముందు జాతకం చూసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే, నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కుని కలిస్తే మీకు మంచి సలహాలు సంప్రాప్తిస్తాయి. తద్వారా జ్యోతిష్ శాస్త్రం ప్రజాసేవ చేస్తోంది, ప్రజలకు ఉపయోగపడుతోంది అనే భావన అనేటువంటి చింతన కలుగుతుంది. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.